అద్దెల కట్టుకున్న తాగితే లేదు నాయన లోకేష్ గారి దగ్గరికి పోయారు మీకు వచ్చిన బాధ ఏమీ లేదు ఇల్లు పడేసేటప్పుడు మాకు ఫోన్ చేయండి మేము వచ్చి పడతాము మీ ఇల్లు మాత్రం బాగు ఉంటాయి అయి అని అంటున్నారు మరి ఆ స్వామి ఏం చేస్తాడో మమ్మల్ని ఇల్లు అందరినీ వేసుకొని ఎడిపోయాము నాయన మేము చెప్పండి మీరు చెప్పండి మేమా नलब ऐल नीचे उठा गवर्नमेंट को कटे स्वामी ओ नड़पल इधर मग पिल अंदर पेड़को स्वामी अंदर मनोड़ पुटार मनोड़ मन सान पुटी स्वामी इधो ये बिडलू मुन मनोरा रोज नल्लिपे अद्दल कटकना अंदर का स्वामी एवं लेर लोकेश लोकेश गोयारच्ची बाधेम इड़ेटपुर फोन चयी मैं वी पड़ता इंटी अये आने अट्नार मैं आ स्वामी एम चाड़ो मम्मी पद रोज मार इचेट इपड़ रारमी रही रहा जो गुंडे रही मैं पद पिछले सं पिल आर आर ने पिड़ ऐदो पिल वीलूंदर वेको एडिपोना मेम चपंडी नाइन निगा मैं वे मदल नीचे एड उ पाका गवर्नमेंट पाका पड़ का एड उ मेमचना इंत गुड़को उ पिल को चलो अच्छी अलगू मूड रूपये रूपये कूल की पा दी बच्चन मैं अंत स्वामी यदो आये गुड़े कटी गुड़ कटी इं तरह गुड़ कटी बड़ी अंते सतोष का सर मेड़कोचि मे नलब संवसाल सर की मे पिपड़ी मंटू स्थल एमी ले सर मैं कटी पेदवा मेमेवा एरकवा सर मम्मी कटाइनि आम फोजे मेमूना जागा चूपी मेमेलिपत मे इबंध कल इबंध कल कड़ा स्थल कावाली एंकंटे मे कटी पेदवा एरकवा पसीपिल तो मेमुना पीकेमंटो मे पीकेमंटा मेडना चागा चूपीमान बतनाक सर एमएलए मरी सक्रटरी यानी मरी यो गारा बतनाक एवरू मोरल की मेमच्ची निर्माण मिट्टी चट कल वेकोनी पुड़को पिलकोनी एटी मत एडपीके आ बारोड़ मे तिटना तिटले बाधल मेम रोड पकना पीके निवास का मेमूल सर मंट मु अभी जो एला जो एटने के सर मेदना या जगह मेम इरकी अंटू मेमीड नल्बर उन्म सर ना कुटा
నాలుగు కుటుంబాలు మాకు న్యాయం జరిగితేనే మేము వెళ్తాం సార్ అనించి లేకపోతే మా ప్యానాలు వదిలేసుకుంటాం సార్ అది మేము చెప్పగలిగింది లోకేష్ గారు ఆబ్జెప్పించారండి వాస్తవంగా లోకేష్ గారి గురించే ఇన్నాళ్ళు ఆగినాయి లేకపోతే మా ఎప్పుడు లేచిపోయాయి కొద్దిగా ఎవరెవరికి ఆశలు చూపిస్తున్నారు ఎవరు లేపుకుంటున్నారు పీకేస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పీకేసినా వెళ్ళిపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు సార్ మాకు సెంటు భూమి కాదు అర సెంటు భూమి ఇచ్చినా సరే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అక్కడ వేసుకుంటాం సార్ మేము అది మాకు కావాల్సింది అది సార్ మేము మాకు రాజకీయాలు వద్దు ఏం వద్దు సార్ మేము కట్టికి పేదవాళ్ళం సార్ ఎరికిల వాళ్ళం సార్ ఎరికిల వాళ్ళం మమ్మల్నే మోసం చేస్తే ఎట్ట సార్ మీరు లేదు మాకంటూ ఏమైనా ఉంటే చూపించండి సార్ వెళ్ళిపోతాం మాకంటే ఏమైనా ఉంటే చూపించండి వెళ్ళిపోతాం పిల్లల్ని బల్లల్ని తీసుకొని ఉండ గూడెరం పైన పీక్కొని వెళ్ళి గుడిసెలు వేసుకుంటాం చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటాం ఇస్తే ఆ నివాసం అన్న మాకు చూపించండి అది మాకు కావాల్సింది అది సార్ అది పీకిందాక మాత్రం మేము ఇక్కడ నిర్మాకాన్ని నుంచి మాత్రం వెళ్ళేది లేదు సార్ ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా సరే మేము మాత్రం మా నాలుగిళ్ళు మాత్రం మేము కదిలేదు సార్ మమ్మల్ని చంపినా మేము కదిలేదు సార్ అది మాకు పసికోళ్ళు ఉండాలి చిన్న చిన్న పసికోళ్ళు ఉండాలి ఏం జరిగిందంటే బాబు మేము ఇల్లు తీసేసేస్తామని చెబుతున్నారు నాన్న చెబుతున్నారు చెబుతుంటేనే సరే ఊళ్ళో సెక్రటరీ గారు ఉన్నారని చెప్పి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాం మళ్ళీ అక్కడి నుంచి రెడ్డి గారు అని ఉన్నారండి ఆయన దగ్గరికి వెళ్ళాం ఎవరు చూసినా కూడా చిప్పించుకున్నారు రెండు నెలల పాటు చిప్పించుకొని మా వల్ల కాదమ్మా మీరు ఏదైనా ప్రయత్నం చేసుకోండి అన్నారు అప్పుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చాం ఆయన మాకు న్యాయం చేస్తారన్నాడు ఆయన న్యాయం చేసాక మేము నిలబడతాం బాబు అది మాకు కావాల్సిన న్యాయం చేయడమే కావాలి నాన్న నాకు ఇల్లు ఇల్లు ఇప్పిస్తే సార్ మాకు ఇల్లు కట్టించి ఇచ్చిన పర్ల ఎట్టనా కానీ ఇల్లు మా ఇల్లు నిలబెట్టే మార్గం చేయండి అంతకన్నా మేమేం కోరుకోవట్లేదు ఈ పాటిని ఉన్న పాటిని వెళ్ళిపోమంటున్నారు వెళ్తాకి మేము నిరుపేదలం మా దగ్గర రూపాయి లేదు నేను అసలు నాకు ఆరోగ్యం ఒక కిడ్నీ లేదు పని చేసుకోలేను పిల్లలు ఏదో ముద్ద పెడుతున్నారు ఆడపిల్ల దగ్గర ఉంటున్నా అందుకని నాకు ఒక న్యాయం చేయండి బాబు అది నేను కోరుకుంటున్నాను మేము నేను 40 సంవత్సరాల నుంచి ఉండి ఒక ఆయన దగ్గర ఒక మనది కాదు సొంతంగా అప్పుడు ఒక ఆయన దగ్గర ఉంటున్నాం నా కిందకు వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే ఉంటున్నా 40 సంవత్సరాల నుంచి నాకు ఏం ఆరోగ్యం లేదు నాన్న ఒక రూపాయి కూడా బయటికి వెళ్ళి పని చేసుకునే సమస్య లేదు ఏదో అమ్మాయి ఉంది నాకు ఆమెకు భర్త లేడు నా దగ్గర ఉంటుంది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయికి మట్టుకు ఎట్ట మ్యారేజ్ చేసాము ఒక్కొక్క అమ్మాయి ముగ్గురు ఉంటున్నాము ఇంట్లో నాకు వాళ్ళే అన్నం పెడుతున్నారు ఆ పింఛన్ ఎత్తున్నారు కనుక ఈ మందులకు సరిపోతుంది అది నాన్న మరి నిరుపేదలకేమో బ్రహ్మాండంగా ఇల్లు కట్టేస్తున్నాం అన్నీ చేస్తున్నాం అన్నారు మీకు వచ్చేవారికి ఎందుకని మరి ఇల్లు చూపించు మరి ఇవ్వాల మాకు ఇస్తే ఎందుకు ఈ బాధ అంతా ఇంత లెక్క రావుగా మరి ఇంత లెక్క రావుగా నాన్న మాకు ఇల్లు లేదు ఏమి లేదు రూపాయి ఆధారం కూడా లేదు నాన్న అది నా భర్త చనిపోయాడు ఎప్పుడు 9 ఏళ్ళు అవుతుంది నాకు ఏం ఆధారం లేదు ఒక కిడ్నీ లేదు పని చేసుకోలేను మందులు వేసుకుంటే బతకటం లేదు అది బాబు నా పరిస్థితి అది నాన్న బాబు గారు నా లోకేష్ బాబు గారు నేను చంద్రబాబు గారు ఆయన మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం ఆయన ఎట్టడమంటే అట్టుంటాం మేము ఆయనతో పాటు మేము నిలబడతాం ఆయన అట్ట చెబితే అది మా కోరిక హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి